ఇప్పుడు మన సింపుల్ నవాస్ కేర్లెస్ పేడర్లో వచ్చే దారం గురించి వచ్చే ఇబ్బంది చెప్పాను. ఇప్పుడు దారం గురించి వచ్చే ఇబ్బంది మనకు ఏమొస్తుందంటే, ఒకటి దారం తెగే కంప్లైంట్ మళ్ళీ అడ్రస్ అప్పుడే చూసాం, దాని తెగే కంప్లైంట్ వస్తే మనం ఏ రకంగా ఏ క్వాలిటీ దారం యూజ్ చేయాలని చెప్పాను. మనం యూజ్ చేసే వచ్చి ఇక్కడ యూజ్ దీంట్లో 3 లేయర్ 10 to 14 LBS దారం యూజ్ చేయాలి. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే డబుల్ వైండింగ్. డబుల్ వైండింగ్ అంటే ఏంటంటే, కట్టు లోడ్ కాగా ముందే బసర్ కూడా రాకముందే ఆటోమేటిక్గా వైండింగ్ అయ్యేది. దీన్ని ఏం చెప్తున్నారంటే డబుల్ వైండింగ్. ఇది ఏం దేని గురించి వస్తుందంటే, ఒకటి మన బ్లేడ్ వచ్చి షార్ప్నెస్ తగ్గిపోతే మనకు డబుల్ వైండింగ్ వస్తుంది. ఒకటి ఇంకోటి ఏంటంటే, ఈ ప్లేట్ ఉంది కదండి, ఈ ట్రే ప్లేట్ ఇక్కడెక్కడ వంగిపోతే మనకి డబుల్ వైండింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ స్ప్రింగ్ సెట్టింగ్ ఉంది కదండి, ఇది చాలా లూజ్ పెడితే కూడా డబుల్ వైండింగ్ వస్తుంది. సో దీనికి ఏం చేయాలంటే, కరెక్ట్ టైట్ పెట్టి కొద్దిగా ఫ్రీ టైట్గా వచ్చేలాగా పెట్టి ఆ కరెక్ట్గా బ్లేడ్ పెట్టి బ్లేడ్ షార్ప్నెస్ చేంజ్ చేసేస్తే డబుల్ వైండింగ్ దీని తర్వాత రాదండి.